హలో, ప్రెజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు పిరమిడ్స్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి 45 మినిట్స్ అన్నమాట. ఎన్ని క్యాబ్ వేసుకుంటే అందరూ నన్ను వెంతగా చూస్తున్నారు, రోడ్డు మీద నడుస్తుంటే. నిన్న ఒక ఆయన వచ్చారు కదా నాతో, ఆయనది వేరే హాస్టల్, వాళ్ళ తనది అల్జీరియా అన్నమాట. సో నిన్న నాతో మ్యూజియంకి ఇంకా మార్కెట్కి తోడొచ్చారు. ఆయన లైక్ రేపు వెళ్ళిపోతారనమాట. సో పిరమిడ్స్ కూడా ఇవాళ నాతో తోడొస్తున్నారు. సో నేను సర్కిల్ వరకు వెళ్తున్నా, అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని పిరమిడ్స్ ఇక్కడ నుంచి 45 మినిట్స్ అన్నా. సో ఆయనకి అరబిక్ వచ్చి నాకు ఈ 2 డేస్ ఈజీ అవుతుంది. తనతో పాటు వీళ్ళ హాస్టల్ వాళ్ళు ఇంకా ఇద్దరు వచ్చారు. సో క్యాబ్ షేరింగ్ ఇంకా తక్కువ అవుతుంది. ماشي انا ما راحش بالعجل يعني وصل بسلامه شفت وعقد جانا ఇక్కడ దారణం ఉన్నారు. పొద్దున్న 8 అవుతుంది. క్యాబ్కి ఆవిడ చాలా ట్రై చేసింది ఏవేవో అమ్ముదామనని. నేనైతే మ్యూజిక్ పెట్టుకొని కూర్చున్నా, వీళ్ళకి అరబిక్ వచ్చి కాబట్టి చాలా ట్రై చేసింది ఏవేవో ప్యాకేజీలు సేల్ చేయడానికి. చాలా స్లోగా వచ్చింది అనమాట. ఇంకా ఆయనకి చిరాకు వచ్చి తిట్టేశాడు. 1.168 pounds తీసుకుంది క్యాబ్కి డౌన్ టౌన్ నుంచి. అంటే చాలా తక్కువ, ఒక 45 మినిట్స్ పట్టింది అనమాట. 168 అంటే ఆల్మోస్ట్ 300 rupees. టికెట్ ఆన్లైన్లో తీసేసుకోవడం బెటర్, ఎంతైనా సేమ్ ప్రైసే. ఎండ గట్టిగా ఉంది చాలా. నీళ్ళు గట్టిగా పట్టుకొని రావాలి ఇక్కడికి. టికెట్ ఏమో 1440 ఈజిప్షియన్ పౌండ్ అనమాట. 1440 అంటే 3000 రూపాయలు వచ్చి 2500. అంటే పిరమిడ్ లోపలికి ఎంట్రీ 540, పిరమిడ్ లోపలికి 900. నేను గొడుగు తీయడం బెటర్ బయటికి. ఇదే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, అన్నిటికన్నా పెద్ద పిరమిడ్ అది. ఇది 480 అడుగులతోని ప్రపంచంలోనే 3800 సంవత్సరాల వరకు ఇదే టాలెస్ట్ కట్టడం ఉండేదన్నమాట. Take a picture. Marhaba. Marhaba. I love the India. I look you like this. This is hard to compete with. How much? Come. Oh. كم حق؟ 150. ఇవి అప్పట్లో ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో ఎవరికి తెలీదు. చాలా మంది ఏలియన్స్ కట్టారు ఇవి అని అంటారు. దీంట్లోని కింగ్ కుఫు అని ఆయన బాడీ ఉండేది. అంటే మమ్మిఫై చేశాక బాడీస్ పాడవన్నమాట, అలాగే ఉంటాయి. హెయిర్, స్కిన్, హెయిర్ అన్నీ బాగానే ఉంటాయి. గోల్డ్లు ఇంటి వాళ్ళు అంత అలసిపోతున్నారు. Our friend. Yeah. He's, huh? Where is it? In front. Yes? Yeah. Madhu. Coming. Hi, I'm here. Why did you leave me and go? Oh my God. Why it's smelling so bad? Someone's breathing too fast. It's not like...
అందరూ వెళ్ళి చెమటలు చెమటలు దాస్తున్నారు బా పైకి వెళ్ళి పరిస్థితి ఏంటో. Oh, this is tight. బాబు ఇలా ఒంగో ఉండిపోవాలంటే కష్టం. అట్నింగ్ చేస్తున్నారు ఒంగున్నాక But you can go, yeah. Okay, go. Nothing? Yeah. Not too much things. Middle heart. Okay. Bye. I'm not doing this. Why? Come on. Hey, come. Nah, I'm not. We came so far. Hey, come on. It's too tight for me. ఇంతసేపు వంగి నడుచుకొని వెళ్తే నడుం పట్టేస్తే ఓ మై గాడ్ ఎంత సఫోకేటింగ్ ఉందో చచ్చిపోతాం. ఊపిరాడ ప్రాబ్లం. Don't say there is more traffic jam, man. ఇప్పుడు నా బ్యాగ్లో ఉన్న కేక్ నా బట్టలు వేయాలి. అమ్మో బట్టు నొప్పి వచ్చింది అది ఎక్కసరికి. నాతో వచ్చిన ఆయన నేను పట్టట్లేదు ఈ కన్నంలో వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా ఇరుక్కుందని వెళ్ళిపోయాడు. లావుగుండెలు వస్తే పాప మా కన్నంలో మధ్యలో ఇరుక్కుపోతారు. ఆ కన్నంలో మళ్ళీ ఎంతుడి దగ్గర నుంచి మళ్ళీ అవతల నుంచి వస్తుంది. అందరూ చెమటలు ఎందుకు పట్టేశారు నాకు అర్థం. అందరూ పాపం ఫుల్గా చెమటలు పట్టేసి వస్తున్నారు. ఇక్కడ ఇద్దరు దూరే అంత ప్లేస్ లేదు. ఇరుక్కొని ఇరుక్కొని నుంచి కామెడీ ఏంటంటే ఇది ఒకరి సమాధి. ఒకరి సమాధిలో మనం ఉన్నాం. నిన్న మ్యూజియంలో చూసాం కదా, ఇది అవుటర్ కాఫిన్. ఆ మధ్యలో ఉంది కదా, ఇది అవుటర్ కాఫిన్. దాంట్లో మళ్ళీ ఇన్నర్ కాఫిన్ పెట్టి ఆ దాంట్లో బాడీ పెడతారు. అండ్ ఈ రూమ్ నిండా వాళ్ళ వస్తువులు నింపేస్తారు, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడండి, సమాధిలో సెల్ఫీలు. అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరూ ఫుల్గా చెమటలు కక్కేస్తున్నారు ఇక్కడ.
ఈ కణాల్లోంచి వచ్చాం. ముసలోళ్ళు వస్తున్నారు, గ్రేటే. వీటిని ఆర్కియాలజిస్ట్ కనిపెట్టినప్పుడు వీడియోలు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, బాగుంటాయి అవి చూడండి. రాయనకాతలు ఉన్న ఆవిడ, ముసలావిడ కర్ర పట్టుకొని, ఎక్కి కర్ర పట్టుకొని దిగుతుంది ఆవిడ కూడా వచ్చింది. మోహన్కి హ్యాండ్ బ్యాగ్ ఒకటి. డోంట్ సే సమ్వన్ ఈస్ కమింగ్ ఆల్సో. రివర్స్లో వస్తున్నారు ఈ లోపల ఉన్నా మమ్మీ. ఐదు నిమిషాలు అవి పడితే వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళే కొద్దీ ఇది ఇంకా ఇంకా తగ్గిపోతుంది స్పేస్. ఆ ముసలావిడ వచ్చిందంటే గ్రేట్ అమ్మ, నేను అసలు కంప్లైంట్ చేయకుండా చుప్ చాప్ దిగిపోవాలి. లేదా సిక్కులేని అమ్మ ప్రామిట్స్లో చూడడానికి కూడా ఎంత ఇన్ని నొప్పులు పడ్డానని విన్నా. మరి 2 నిమిషాలు కూడా కూర్చుంటాను నేను కరెక్ట్గా పెట్టేయాలి. దేర్ ఇస్ లాంగ్ వే టు గో. బై, ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్, వి మేడ్ ఇట్. ఓ మై గాడ్ మ్యాన్, యు మిస్డ్ ఇట్. యు మిస్డ్ ఇట్. Yeah, it's little bit far. After that it was like this at least. You want to go? What's and come inside? The tomb. Is it special? Nothing, I just stayed 2 minutes. Full sweaty. I think they could have at least invested in some climb, I don't know, in some AC or something. They have to keep that even. I don't think it is possible. Let's go this. It should have at least invested in some basis. Oh my god. ఇది లోపల ఏసీ కావాలంట. Was it worth 900? You want AC inside. Was it worth your money? Actually they have kept some coolers inside the tomb. It is. ఈవిడ లోపల కర్రతో వెళ్ళేసి వచ్చారు. సూపర్ అసలు. This is very inspiring. Pictures. Hi. Which one is it now? I don't understand. You want this or that? I'll make that in for me. Yeah. Take some good video. No people. Did I sit here? Where did I sit? మొత్తం పిరమిడ్స్ అన్ని క్లీన్ చేస్తా, వెళ్ళి కూర్చోండి. దీని టాటూస్ కూడా ఉన్నాయి.
so you can see how deep it goes. You can read it. You should be our tour guide. Yeah. ఇవన్నీ సగంలో వదిలేసిన స్ట్రక్చర్స్. ఇంట్లో టోటల్ 9 పిరమిడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఒక పిరమిడ్ కట్టి అది మధ్యలో ఆపేసి దాని తర్వాత ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా కట్టారు. ఇన్ని రాళ్ళు కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి, కానీ పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది పిరమిడ్. ఆల్ ఆర్ లేటర్ స్టార్టెడ్ అండ్ లెఫ్ట్ ఇన్ ద మిడిల్. Maybe they start from the from digging, not by. Yeah, right. Yeah. Oh. Hi. Go up and. There are 3 pyramids here. పెద్ద ఎర్ర పప్పని చేశారు వీళ్ళు. అదేమో 200 అన్నాడు. 200 ఈజిప్షియన్ పౌండ్స్. ఐమ్ గుడ్. చైనా. ఈజిప్షియన్. థ్యాంక్ యూ. నో, ఐమ్ డన్ విత్ రైడ్స్. ఐ డోంట్ వాంట్ మ్యాన్. చిరాకు వచ్చింది. Yeah, goodbye. బా సావ కొట్టాడు. వారేమో అప్ అండ్ డౌన్ 200 అన్నాడు. 200 అంటే నేనేమో ఎక్కేసా, మధ్యలో దించి ఇక్కడ వరకే 200 అన్నాడు. సరే ఫుల్ తీసుకెళ్ళి తీసుకొచ్చేయడానికి ఇంకో 200 ఇస్తాలే తీసుకెళ్ళానన్నా. మళ్ళీ అక్కడదాకా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడదాకే 200 అన్నాడు. అరే నన్ను వెనక్కి దింపారా బాబు అని అంటే, ఆ స్ఫింక్స్ ఉంది కదా అక్కడ, అది నాకు పలకడం రాదు, అక్కడికి దింపరా బాబు అంటే అది ఎగ్జిట్ దగ్గర ఉంది. నేను మధ్యలో ఉంది అనుకున్న ఆ చిన్న పిరమిడ్ దగ్గర ఉంది అనుకుని దింపమంటే ఎగ్జిట్ దగ్గర తీసుకొచ్చి దింపేశాడు. మళ్ళీ 200 ఇచ్చాడు. చా, ఇంతగానో నేను ఎప్పుడు ఫూల్ అవ్వలేదు. అందరూ ఈజిప్ట్ గురించి ఏదేదో అంటే ఇప్పుడు దాకా ఒక్కరే చీట్ చేశాడు నన్ను. నేను వచ్చి 24 అవర్స్ అయింది అంతేగా. ఈ ఈజిప్ట్లోకి ఈ పిరమిడ్లోకి ఎంట్రీ మళ్ళీ డబ్బులు కట్టాలి, అది ఎక్స్ట్రా. అక్కడ బయట తీసుకుంటే టికెట్ 220, ఇది 200 ఇస్తే వదిలేసాడు. Oh, the fuzzy. 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 Oh,
చాలా చాలా జోరుగా ఉంది, అంటే స్టీప్ ఎక్కువ ఉంది. స్టీప్ని ఏమంటారు తెలుగులో? అమ్మో పిక్కలు పట్టేసి. ఇక్కడ ఫోటో తీసుకుంటుంది ఇప్పుడు. మొదటి దానికన్నా ఇదే బాగుంది. ఫస్ట్ దానికన్నా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు వాళ్ళకి కన్నాల్లోంచి దూరి కట్టాలని ఎందుకు అనిపించింది? పాకుంటే వెళ్ళిపోవడం మమ్మీ సినిమాలో దెయ్యంలో ఉన్నాను. అరుణ్జతి సినిమాలో దెయ్యం నడుస్తుంది కదా గోడ మీద. అమ్మో రెండు నిమిషాలు కూర్చుందాం ఇక్కడ. ఈ పిరమిడ్లో తక్కువ స్టాఫ్ ఉంది, శ్రీజనం తక్కువ ఉంది. హలో హలో. అమ్మో నడుము పట్టేసింది, పెక్కలు కూడా పట్టేసి. ఏంది ప్రపంచం అంతా తెల్లకి కనిపిస్తుంది, కళ్ళు కూడా కనిపించట్లేదు. ఓకే అమితాబ్ బచ్చన్ ఆల్ ది మ్యాన్. హౌ మచ్? 1 మిలియన్. 1 మిలియన్. ఓకే వాట్ కైన్ ఆఫ్ 1 మిలియన్? ఈజిప్షియన్ ఆర్ డాలర్? అమెరికన్. ఓ టూ మచ్. Tell me, man. 100. Huh? 100. 100 for this? No, 50. 50, he come from India. 50. Okay. No problem, because he come from India, Shah Rukh Khan. Yeah. Okay, you want to look okay? Bye. 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 B
వంది కావాలంట కోకీ. రామా ఇస్ ఫిన్. నో ఐ వెంట్ అండ్ కేమ్. వాట్ హ్యాపెన్డ్? మై బ్యాగ్ నాస్ టు మీట్ యు. సేమ్ ఇయర్. సావు పట్టుకొని రా బాబు. అమ్మా కోక్ ఇప్పుడు కోక్ తాగితే ఖచ్చితంగా ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపించినట్టే ఉంటుంది. ఆ సౌండ్లోనే ఓ మజా ఉంది ఇప్పుడు. అమ్మా పనోరమా బీన్ దేర్. ఇలాంటప్పుడు కోక్ కనిపెట్టి మంచి పని చేశారంట. గొంతుకులో గుట్ట గుట్ట సౌండ్ కూడా ఎంజాయింగ్ ఉంది. ఎంత ఎండ్లో తీస్తారేమో ఆ ఫీల్ రావడానికి యాడ్లు. పిరమిడ్ ఎక్కించాలి బాబోయ్. కాలిపోయా గట్టిగా. నాతో పాటు వచ్చిన ఆయన ఎటున్నాడు? మేము ఎప్పుడో ఎప్పుడో ఏటో వెళ్ళిపోయాను నేను. తాను ఏటో వెళ్ళిపోయాడు. నడిచి నడిచి వేసుకున్నాము పిరమిడ్స్లో రాళ్ళు ఎత్తుకుందా అలాగే అయిపోయా. హో ఎండ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ వినుకుంటూ అలా నడుస్తున్నా గుడిగేసుకొని. మమ్మీ వీళ్ళు ఎలా ఎక్కారు? అదంతా తిరిగి రావాలంట. గోడదోకి వచ్చేసా. మొత్తం పిరమిడ్స్ అంతా క్లీన్ చేస్తాను నేను ఇక్కడ. బాబోయ్ చూసేందుకు చక్కనైనది. ఏంటిది మేజ్లా ఉంది? ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన నమ్మకాల్లో యమధర్మరాజు ఎలా ఉంటాడో ఇక్కడ స్పింక్స్ అంటే ఒక అమ్మాయి కానీ తనకి వింగ్స్ ఉండి లయన్ బాడీ ఉంటుంది అన్నమాట. ఫైనల్లీ నేను రూమ్కి వచ్చేసా. ఈజిప్ట్లో ఫుడ్ డ్యామ్ డ్యామ్ చీప్. ఇక్కడ డౌన్ టౌన్ నుంచి పిరమిడ్స్కి వెళ్ళడానికి 200 అవుతుంది అంతే. వెళ్ళి రావడానికి 400. ఆకలి గట్టి చేస్తుంది. పొద్దున్న నుంచి ఏం తినలే. మార్నింగ్ 3కి వెళ్ళా వచ్చి మార్నింగ్ 7కి వెళ్ళా. బుర్ర పని చేయట్లేదు ఇంకా. షవర్మా తెచ్చేసుకున్నాం ఇంకా. జస్ట్ 50 pounds ఇది అంటే అరౌండ్ 75 rupees. పిరమిడ్ 7కి వెళ్తే ఈవినింగ్ 4 అవుతుంది. నాతో పాటు వచ్చిన ఆయన రేపు లక్సర్ వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ఆయన ఫుల్ ఇప్పుడు మళ్ళీ మ్యూజియంకి వెళ్ళాడు. నాకు ఇంకంత ఓపిక లేదని రూమ్కి వచ్చా. బాగానే ఉంది. చాలా చాలా నచ్చాయి పిరమిడ్స్. ఎప్పటి నుంచో నా డ్రీమ్ అవి చూడాలని. అంటే వాటికి ఈ ఆర్కియాలజీ చేసిన ఉంటే కదా ఇంకా లగ్జర్ వెళ్ళాలి. టూటన్ కామన్ ఇది తూంబ అక్కడే ఉంటుంది లగ్జర్లో. అది వెళ్ళాలి టూటన్ కామన్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కళ్ళు తిరిగేసి. సో ఫైనల్లీ అయిపోయింది పిరమిడ్స్ ట్రిప్. బాయ్.
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.